కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జరిపిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సంపద సృష్టి ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై ఉందని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ అన్నారు. సంక్షేమం పేరిట అభివృద్ధిని కుంటుపరుస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టిన సీఎం జగన్ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దింపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ పాలనలో రహదారులు, సాగునీరు, కాలువలు, డ్రైనేజీలు అభివృద్ధికి నోచుకోక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, కరపత్రాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ చౌదరి, ముత్యాల వెంకట్రావు, కేవాసు, నందికొల్ల కాశీ విశ్వనాథ్, వల్లూరి జానకీరత్నం, సిరంగి జ్యోతి గున్నం సుబ్బరాజు, గున్నం పద్మ, ముత్యాల అనంతలక్ష్మి అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. అమ్మఒడి అని పెట్టి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఎంతమంది చేస్తామని చెప్పి మాట తప్పి మడం తిప్పాడు. కానీ మరల మన చంద్రబాబు గారు గెలిస్తే ప్రతి ఇంటిలోని ప్రతి మహిళకు 15,000 రూపాయలు, ప్రతి పిల్ల విద్యార్థిని కూడా 15,000 రూపాయలు వేస్తారని చెప్పి మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ప్రతి ఇంటిలో ఇంటి నుండి ఉన్న ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు వేయటానికి మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రతి గృహానికి 3 గ్యాస్ సిలిండర్లు, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రవేశపెడుతున్నారు. ఇక మన జిల్లా పరిధిలో మహిళా మండలందరికీ కూడా ఆర్టీసీ ప్రయాణం ఉచితం. ఇవన్నీ కూడా ఇది కాకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అంటే గతంలో మనం తెలుగుదేశం ప్రభుత్వంలో బాబు గారు ఇచ్చారు నిరుద్యోగ భృతి ఇచ్చారు, కానీ దుర్మార్గులు వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతే లేకుండా చేశారు. అంటే ఏ పథకాన్ని కూడా చెప్పింది ఎప్పుడు చేయలా, చేస్తున్నామని చెప్పన్నారు చేయట్లా. అంటే ఈవేళ మన రాష్ట్ర పరిస్థితి, రోజుకి 400 కోట్ల రూపాయల ఆదాయం, నెలకు 12,000 కోట్ల ఆదాయం, సంవత్సరానికి వచ్చేప్పటికల్లా 144,000 కోట్ల ఆదాయం, ఆదాయం ఇచ్చే పథకాలకు 65,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ డబ్బు అంత ఏమైపోతుంది, 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏమన్నంటే చంద్రబాబు గారు అప్పు చేశారు. చంద్రబాబు గారు చేసింది 16,000 కోట్ల లోటు బడ్జెట్తో వచ్చాడు ఆయన, 10,000 రూపాయలు 1,10,000 కోట్ల 10,000 కోట్ల అప్పుడు వచ్చాం మన రాష్ట్రానికి, కానీ ఆయన కేవలం చేసింది 2,05,000 కోట్లు. ఈ 2,10,000 కోట్లు అమరావతిని పరిగెట్టించారు, పోలవరం 71% పూర్తి చేశారు, ప్రతి గ్రామాన్ని సిమెంట్ రోడ్లు వేశారు, విద్యుత్ లైట్లు వేశారు, అన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఎస్సీ దళిత బీసీ అన్ని వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందించారు. కానీ వీళ్ళ మసి పూసి మారడి మాయ మాటలు చెప్పడం తప్ప ఈ నాయకులకి ఏమి చేతి దోసుకోవడం దోపిడీ. ఒకేపు ఇసుక దోపిడీ, ఒకేపు మద్యం దోపిడీ, ఒకేపు కరెంటు బిల్లు మొత్తానికి దోపిడీ. 100 రూపాయల కరెంటు బిల్లు ఏంటంటే 56 రూపాయలు ఛార్జీలు అదనంగా. ప్రజలందరూ గమనించండి, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గమనించండి, ఒక్కసారి మంచిగా ఆలోచించుకోండి, ఇక్కడ పరిపాలన ఉందో గ్రహించండి. మన నియోజకవర్గం ఎప్పుడు బెదిరింపులు కానీ ఎటువంటి కానీ ఈరోజు పరిపాలన సాగుతుంది కూడా గమనించండి. ఇప్పుడే చూసాం ఒల్లూరు గ్రామంలో పైప్ లైన్ వేస్తున్నారట, బంగారు లాంటి సిమెంట్ రోడ్డు గోతులు పెట్టేస్తున్నారు, కానీ వాటర్ సరిపోద్దండి వీళ్ళకి, అది లెక్కేట్లా, అది రోడ్లు ఎవరు పూడుస్తారు? 6 నెలల నుండి గవర్నమెంట్ పాయే, ప్రజల గోతులు ఎదురుగాలి. కావున ప్రజలందరూ గ్రహించి మీరు మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. ఆయన అక్కడ సీఎం కావాలంటే ఇక్కడ రేగుల ఉద్యోగ గెలిపించుకోవాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తూ ఎంతటితో సెలవు తీసుకుంటారు.